వ్యూవర్స్, వెల్కమ్ టు మై సింప్లీ ఫ్యాషన్. మీకు టైటిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదండి ఈ రోజు వీడియో ఏంటనేది. ఇప్పుడు మనం ఈ రాగి మాల్ట్ తోటి రెండు రకాలు చేసి చూపిస్తాను. అది వచ్చి బలానికి బలం, అలాగే టేస్ట్కి టేస్ట్ ఉంటుంది. స్వీట్ ఐటమ్స్ అండి. మామూలుగా అయితే నార్మల్గా చేసే, అంటే రాగి మాల్ట్తో నార్మల్గా చేసే వాటిని పిల్లలు పెద్దగా తినరు కదా, బట్ ఇలా చేసి చూడండి, పిల్లలైతే బాగా తింటారు. మా పిల్లలకైతే నేను ఇలాగే అలవాటు చేశాను, వాళ్ళు కూడా బాగానే తింటారండి. ఫస్ట్ అయితే దీన్ని ఓపెన్ చేద్దాం. ప్యాకెట్ వచ్చి ఇలా ఉంటుంది మనకి లోపల రాగి మాల్ట్. ఇప్పుడు దీంతో మనం చేసేద్దాం పదండి. ఫస్ట్ దీనికోసం ఒక బౌల్ తీసుకొని, ఏం లేదండి, చాలా చాలా ఈజీ, మాల్ట్ వేసుకోండి, అంటే రాగి మాల్ట్ వేసుకోండి, రాగి పిండి వేసుకొని తర్వాత దీంట్లోకి చక్కెర వేసుకోండి. ఇక్కడ నేను మూడు స్పూన్లతో మాల్ట్ వేసాను కాబట్టి ఒక స్పూన్ చక్కెర వేసుకుంటున్నాను. ఇది కొలతనే కాదు, మీ ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు. చక్కెర లేదు అనుకుంటే అంటే బెల్లమైనా వేయచ్చు అనమాట, షుగర్ ఆర్ బెల్లం ఏదైనా వేసుకోవచ్చు అండి. ఇలా వేసుకొని దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ దోశ పిండిలా కలిపేసుకోవడమే అంతే అండి. అంటే దీన్ని అంటే దోశలాగా వేసుకుంటాం మనం. అంటే దోశలాగా అంటే మరీ అంత పలసగా ఏం కాదు, కొంచెం గట్టిగానే ఉంటుంది. ఇలా వేసుకుంటే కూడా బలమేనండి. ఇది నార్మల్గా అయితే రాగి అంటేనే, అంటే రాగి మాల్ట్ అంటేనే బలం కదా, ప్రోటీన్స్ కాల్షియం అన్నీ ఉంటుంది కాబట్టి. సో ఇలాంటివి పిల్లలకి పెట్టండి, చాలా బలం. పిల్లలకనే కాదు పెద్దవాళ్ళైనా సరే ఇలాంటివి తింటే మంచిదండి. అంటే ఎప్పటి నుంచి వస్తుండేది కదా. ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకొని ఇది కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఆయిల్ వేసుకుందాం. ఇది ఒకటి, అండ్ ఇంకొకటి కూడా చూపిస్తాను. ఇంకొకటి కూడా మీకు ఈ రెండిట్లో ఏది నచ్చినా చేసుకోవచ్చు, లేదా రెండు చేసుకొని చూడండి. ఒకసారి అయితే మీరు టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఈ పిండిని, అంటే దోశపిండిలాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. మరి దోశపిండిలాగా అంటే మరీ పలచగా వేసుకోకండి, కొంచెం గట్టిగానే ఉండేలా చూసుకోండి. ఈ విధంగా ఉండాలి చూడండి, ఈ విధంగా ఉండాలి. దీన్ని కూడా మరీ పలచగా చేసేయకండి, అంటే అంత పలచగా చేసేస్తే అంత టేస్ట్ కూడా ఉండదు. కొంచెం అంటే మరీ దోశ అంత పలచగా కాకపోయినా కొంచెం అనమాట, అంటే కొంచెం ఇంచుమించుగా ఊతప్పంలాగా, మరీ అంతలాగా కూడా కాదు. ఇలా వేసేసుకొని పైనంతా ఆయిల్ వేసేసుకుందాం. ఐరన్ అయితే పుష్కలంగా ఉంటుందండి దీంట్లో. సో అందుకనే ఇలాంటివి పిల్లలు సరిగ్గా తినరు, కానీ మనం అలవాటు చేయాలి ఏదో విధంగా. ఇలాంటివి చాలా బలం కదండి చూడండి. ఇలా ఆయిల్ వేసుకొని పైన కొంచెం స్ప్రెడ్ చేసుకొని చుట్టూ కొంచెం ఇలా లేపుతూ ఉంటే తర్వాత ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అంటే ఒకేసారి తీసామనుకోండి కొంచెం మనకి కొంచెం గట్టిగా ఉంటుంది, అతుక్కుంటుంది. అలా కాకుండా ఇలా కొంచెం తీసుకుంటూ ఉంటే మనకి ఈజీగా ఉంటుంది తర్వాత వచ్చేయడానికి చూడండి ఈ విధంగా. అండ్ ఇది వచ్చి మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి. తర్వాత ఇప్పుడు రివర్స్ తీసేసుకుందాం చూడండి, ఈ విధంగా వచ్చేస్తుంది నీట్గా. ఇది మళ్ళీ ఒక 5 మినిట్స్ పెట్టి స్టవ్ మీద అలాగే పెట్టేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇది బాగా ఉడికిపోతుంది మనకి చూడండి. మనకు ఒక సైడ్ బాగా కాలుంటుంది, ఇంకొక సైడ్ చూడడానికి కాలినట్టే ఉంటుంది, కానీ బట్ అలాగే ఉన్నా కూడా బాగానే ఉంటుంది చూడండి. ఇదైతే మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది. దీన్ని అయితే పక్కన తీసేసుకుందాం. అంటే దీంట్లో మనం షుగర్ వేసాం కాబట్టి తీయగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు చూడండి. ఈ విధంగా ఇలా తీపి దోశలాగా వేసుకుంటాం అన్నమాట. మళ్ళీ ఇంకోటి కూడా వేస్తా చూడండి. కొంచెం ఆయిల్ వేసుకొని, ఐ థింక్ ఇది ఈ వీడియోస్ అంటే ఇలాంటివి అనేది మన వాళ్ళకి నచ్చదు లేండి. నార్మల్గా అయితే మంచి ఎప్పుడు మనకి నచ్చవు కదా, మనకెప్పుడు ఇలాంటివి ఎందుకు నచ్చుతాయి. అంటే టేస్టీ టేస్టీగా ఉండేది అయితే నచ్చుతాయి. ఇవి కూడా టేస్ట్గానే ఉంటుంది, బట్ మనం జావలా కాకుండా అలా కాకుండా ఇలా చేసుకుంటే అంటే ఎవరికైనా సరే ఇష్టంగా తింటారనమాట. చాలా చాలా సింపుల్ కదండి. అంటే ఈవినింగ్స్ స్నాక్స్ ఇచ్చే బదులు ఇలాంటివి ఇస్తే బలానికి బలము, అలాగే టేస్ట్కి టేస్టు ఉంటుంది అనమాట. చాలా సింపులే కదా, అసలు మనం దీంట్లో ఏది కూడా యూజ్ చేయట్లేదు, కేవలం షుగర్ అండ్ రాగి మాల్ట్ మాత్రమే. అంటే ఆ షుగర్ బదులు మీరు బెల్లమైన వేసుకోవచ్చు, బెల్లమైన బాగానే ఉంటుంది, ఇంకా తీయగా ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర అయితే బెల్లం లేదు కాబట్టి నేను చక్కెరతో చూపించేస్తున్నాను అంతే చూడండి. ఈ విధంగా కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుంటే మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఇలా కొంచెం కొంచెంగా తీసుకుంటూ తీసేయచ్చు. మా చిన్నప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు కూడా ఇలాంటివి చేసేవాళ్ళండి, అందువల్ల కొంచెం బాగుంటుంది, బలం అనేది మాకు ఉంటుంది. ఇప్పుడైతే ఇలాంటివి అసలు ఎవరూ చేయట్లేదు కదా, చేస్తుంటారు కొంతమంది కానీ తక్కువ కదా చేసేది చూడండి. ఈ విధంగా బాగా చేసుకొని
తీసేయడం అంతే, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక రకం కూడా నేను చూపిస్తాను. ఇది అయిపోయిన తర్వాత చూడండి, ఇదైతే మనకి ప్రిపేర్ అయిపోయింది తీపి దోశలాగా. ఇప్పుడు మళ్ళీ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి కొంచెం రాగి మాల్ట్ వేసుకోండి, అంటే రాగి పిండి. ఇప్పుడు దీంట్లో అయితే ఏం వేయట్లేదు, కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చూడండి ఇలా కలిపేసుకోండి చేతితోటే. దీంట్లో మనం ఇంకేమీ యాడ్ చేయలేదండి, రాగి మాల్ట్ ఒక్కటే, అంటే రాగి పిండి అంతే, ఇంకా వాటర్ ఇంకేమీ లేదు. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఇలా చేతితో బాగా కలిపేసుకోవాలన్నమాట. అంటే మరీ ముద్దలాగా చేసుకోకండి, ఇది వచ్చి మనకి కొంచెం పొడిపొడిలా అవుతూ ఉండాలి. అంటే మరీ ముద్దగా కాకుండా చూడండి ఈ విధంగా రావాలన్నమాట కన్సిస్టెన్సీ. చూసారా, ఇది మరీ ముద్దగా లేదు, అలాగని మరీ పొడి పొడిగా లేదు, మొత్తం తడిగా అవ్వాలి. బట్ ఇలా కొంచెం పొడిపొడిలా అవుతూ ఉండాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద బాండ్లు పెడతామండి. ఇంతకుముందు మనం దోశలు వేసాం కదా, అదే నేనేం క్లీన్ చేయలేదు. అంటే మీకు చూపిద్దామని రెండు ఒకేసారి చూపిస్తున్నాను. చూడండి, దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనకి ఇది ఆయిల్ వచ్చి ఇంత వేసుకోవాలి అంత వేసుకోవాలని ఏం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, చూడండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీన్ని దాంట్లోకి వేసేసుకోవడం అంతే. ఇలా వేసేసుకొని కలుపుకోవడమే. నేనైతే అంటే ఈవినింగ్స్ ఎక్కువగా ఇవే చేస్తానండి, ఇవి చేస్తాను. లేదంటే పాలు, అంటే పాలు తాగుతారు కదా, పాలు కూడా వాళ్ళంత ఇష్టంగా తాగరు. సో అందుకని నేను ఏం చేస్తానంటే పాయసం చేస్తాను, ఇది చేస్తాను, అలాగే పాయసం కూడా చేస్తాను అనమాట. అంటే ఒక్కొక్క రోజు ఇది, ఒక్కొక్క రోజు పాయసం అలాంటివి చేసి పెడుతుంటాను ఈవినింగ్. అంటే చిప్స్ అలాంటివి, అంటే బయట తెచ్చుకొని తినే వాటికంటే ఇవి బెటర్ కదా, ఈవినింగ్ మనకి హెల్త్కి కూడా మంచిదే. అలాగే ఇంట్లో చేసింది ఇలాంటివి చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు. చూడండి, ఇది కలుపుకుంటూ ఉండాలి మనం. కలుపుకుంటూ ఉంటే ఏంటంటే ఇది కొంచెం బ్రౌనిష్ కలర్లోకి మారుతుంది. చూడండి, బ్రౌన్గా అయిపోతూ ఉంటుంది. ఇది కూడా ఏం లేదు, 5 మినిట్స్ అంతేనండి. అసలు ఎంత ఈజీగా అయిపోతుందంటే అంత ఈజీగా అయిపోతుంది. 5 మినిట్స్ ఇలా వేగుతూ, అంటే 5 మినిట్స్ వేగించామంటే ఇలా వచ్చేస్తుంది కలరు. ఇప్పుడు మనం లాస్ట్లో షుగర్ వేసుకుందాం. 2 స్పూన్ల షుగర్ వేసుకొని ఇలా షుగర్ యాడ్ చేసాం కదా, షుగర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా కలిపేసుకుని, అంటే ఇప్పుడు వేడిగానే ఉంటుంది కదా అది, ఆ వేడి మీద షుగర్ని ఇలా కలిపేసుకున్నామంటే షుగర్ కొంచెం మెల్ట్ అయ్యి మెల్ట్ అవ్వకుండా అలాగే ఉంటుంది. అంటే కొంచెం కరకరలాడుతూ ఉంటుంది అనమాట ఇలా షుగరు. ఇలా ఉంటే బాగుంటుంది, అంటే మరీ కరిగిపోయింది అనుకోండి టేస్ట్ ఉండదు. కరిగిపోకుండా షుగర్ వేసి ఒక 2 మినిట్స్కి ఆపేయండి. అంటే షుగర్ వేయగానే ఆపేసి తర్వాత ఒక 2 మినిట్స్ బాగా కలిపేయండి, దాంట్లోకి బాగుంటుంది అప్పుడు. ఇది చూసారా, ఈ విధంగా రెడీ అవుతుంది మనకి. నాకు కూడా చాలా చాలా ఇష్టం అండి ఇదంటే, నేను ఇది బాగా తింటాను యాక్చువల్లీ. చూడండి, ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఇంకా తినేయడం అంతే అంతే కదండి. 2 ఐటమ్స్ కూడా చేసేసాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.